హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ. సో ఈరోజు కరెంట్ అఫేర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి రీసెంట్గా హెల్దీ బాడీ హెల్దీ మైండ్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినారు, అదేంటో చూద్దాం. చునాటి అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, ఇరాదా అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. సో అదేంటో డిస్కస్ చేద్దాం. అస్సాం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ గురించి, అలాగే కేరళ వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ అని ఒకటి స్టార్ట్ చేశారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. 14th సింగపూర్ ఇండియా డిఫెన్స్ డైలాగ్ గురించి, అలాగే ఇండియన్ రైల్వేస్ వాళ్ళ గురించి ఒక న్యూస్ ఉంది, అలాగే వరల్డ్ ఉర్దూ కాన్ఫరెన్స్ అని ఒకటి జరిగింది. సో ఇలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా ఢిల్లీ ప్రభుత్వం వీళ్ళు ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారండి. అంటే నార్మల్గా ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ నేపథ్యంలో పిల్లలు ఎందుకు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయలేకుండా వాళ్ళు ఇలా ఉంటున్నారు. సో వాళ్ళ బాడీ వాళ్ళ మైండ్స్ హెల్దీగా ఉండేందుకు ఒక ప్రోగ్రామ్ తీసుకురావాలని చెప్పి హెల్దీ బాడీ హెల్దీ మైండ్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అంటే ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే వీళ్ళకు ఎక్సర్సైజ్కి సంబంధించి, ఫిజికల్ ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఇస్తారు వీళ్ళకు. సో దీనిలో భాగంగా ఈ వాళ్ళకు సంబంధించిన ఫిజికల్ ఫిట్నెస్ ఉండేందుకు, వాళ్ళు మానసికంగా శారీరకంగా వాళ్ళు ఫిట్నెస్గా ఉండేందుకు ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, హెల్దీ బాడీ హెల్దీ మైండ్ ఢిల్లీ ప్రభుత్వం. సో అంతకుముందు అది ఇదే ఢిల్లీలో ఢిల్లీ పోలీస్ వాళ్ళు ధన్వంతరి రాత్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సో దాని గురించి డిస్కస్ చేసినాం. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి, హ్యాపీనెస్ క్లాసెస్. సో హ్యాపీనెస్ క్లాసెస్ అని అంతకుముందు వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో వీటి గురించి మనకు తెలిసిన విషయమే, ఈ హ్యాపీనెస్ క్లాసెస్ని నార్మల్గా మెలానియా ట్రంప్ గారు వీటిని విజిట్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ట్రంప్ గారు ఇండియాకి అహ్మదాబాద్లో ప్రోగ్రామ్ జరిగింది కదా, సో అప్పుడు దానికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి ట్రంప్ గారు, వాళ్ళ భార్య అయినటువంటి మెలానియా ట్రంప్ కూడా ఈ దీన్ని విజిట్ చేయడం జరిగింది. ఏంటి, హ్యాపీనెస్ క్లాసెస్ని. సో ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. హ్యాపీనెస్ క్లాసెస్ పిల్లల్లో ఎందుకు తీసుకొచ్చారంటే, ఇది పిల్లల్లో డిప్రెషన్ని తగ్గించి, ప్రెషర్ లెవెల్స్ని తగ్గించి, వాళ్ళలో మానసిక ఒత్తిడి తగ్గించి, వాళ్ళ అంటే మెంటల్గా స్టేబుల్గా ఉండేందుకు, వాళ్ళ మెంటల్గా స్టెబిలిటీ తీసుకొచ్చేందుకు తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఇది, హ్యాపీనెస్ క్లాసెస్. ఇది ఇంపార్టెంట్, ఇది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వివిధ పథకాలు, అంటే స్పెషల్లీ రిలేటెడ్ టు స్కూల్ చిల్డ్రన్, స్కూల్ ఎడ్యుకేషన్ అన్నమాట. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు 2030 కల్లా, అంటే వాళ్ళ యొక్క పవర్ డిమాండ్, అలాగే వాళ్ళ యొక్క పవర్ సెక్టార్లో అంటే పవర్ పరంగా వాళ్ళు వివిధ రకాలుగా వాళ్ళ యొక్క టార్గెట్స్ గురించి ఒక న్యూస్ ఉంది. సో ఇండియన్ రైల్వేస్ వాళ్ళు రీసెంట్గా అంటే వాళ్ళ యొక్క రిపోర్ట్ ఏంటంటే 2030 కల్లా వీళ్ళ యొక్క అంటే దాదాపు 33 బిలియన్స్ యూనిట్ల పవర్ కావాలి వీళ్ళకి అని చెప్పి, అంటే అంత డిమాండ్ ఉంటుంది ఆ టైం వరకు, 2030 వరకు ఇండియన్ రైల్వేస్, ఇండియాలో ఉన్నటువంటి మొత్తం రైల్వేస్కి ఇంత 33 బిలియన్ యూనిట్స్ల పవర్ కన్జంప్షన్ అనేది ఉంటుంది ఇండియాలో అని చెప్పి ఒక రిపోర్ట్ ఉంది. అలాగే ఇది గుర్తుపెట్టుకోండి, 2000 ఇది ఇంపార్టెంట్ కొంచెం, 2023 నాటికల్లా ఇండియన్ రైల్వేస్ ఏదైతే ఉంది కదా, వీటన్నిటిని ఎలక్ట్రిఫికేషన్, ఇప్పుడు నార్మల్గా డీజిల్ వివిధ రకాల వాటితో నడుస్తుంటాయి కదా, సో వీటన్నిటిని 2023 నాటికల్లా 100% ఎలక్ట్రిఫికేషన్ చేయాలి అన్నది ఇండియన్ రైల్వేస్ యొక్క లక్ష్యం. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం ఇంపార్టెంట్, 2023 నాటికల్లా. సో ఇది రీసెంట్గా వాళ్ళు చేయడం జరిగింది. అలాగే ఇదేమో కన్జంప్షన్, 33 బిలియన్ యూనిట్స్. సో దీనికోసం ఇప్పుడు 33 బిలియన్ యూనిట్స్ ఇంత డిమాండ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏమని ప్లాన్ వేసుకున్నారంటే, 2030 నాటికల్లా అట్లీస్ట్ 20 GW సోలార్ ఎనర్జీని, సోలార్ పవర్ను వీళ్ళు ఏమంటారు, వీళ్ళు ఉత్పత్తి చేసే విధంగా కొన్ని ప్లాన్స్ చేస్తున్నారు. ఆల్రెడీ బడ్జెట్లో చెప్పినప్పుడు నేను చాలాసార్లు దీని గురించి, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి వచ్చినప్పుడు చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. సో 20 GW వీళ్ళు ఎలా వీళ్ళు ఉత్పత్తి చేయబోతున్నారు అంటే, నార్మల్గా ట్రాక్స్ పక్కకున్నటువంటి ఖాళీ ప్లేసెస్లో సోలార్ ప్లేట్స్ ఏర్పాటు చేసి దాని నుంచి వచ్చే పవర్ని గ్రిడ్కి, అంటే వీళ్ళకు ఉన్నటువంటి గ్రిడ్కి అనుసంధానించి ఇంత పవర్ను వీళ్ళు చేయాలన్నది వీళ్ళ యొక్క టార్గెట్. దీనికి వివిధ రకాల కంపెనీస్ వీళ్ళు అంటే అదానీ కావచ్చు, గ్రీన్కో, రెన్యూ, వివిధ రకాల సంస్థలు ఉన్నాయి. సో వాటన్నిటితో వీళ్ళు టైఅప్ కావడం జరిగింది. సో దానికోసం వీళ్ళు అంటే థర్డ్ పార్టీని లేకపోతే వివిధ రకాల వాటితో టైఅప్ అయి ప్రోగ్రామ్ చేయబోతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2030 నాటికల్లా 20 GW సోలార్ పవర్ను ఉత్పత్తి చేయడం వీళ్ళ లక్ష్యం, 2023 నాటికల్లా 100% ఎలక్ట్రిఫికేషన్. సో ఇది రీసెంట్గా ఇండియన్ రైల్వేస్ గురించి వచ్చిన ఒకటువంటి ఒక న్యూస్.
సో అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా అస్సాంలో ఏమంటారంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేయబోతున్నారు అన్నమాట. సో ఇలాంటిది ఏర్పాటు చేయబోతున్నటువంటి నార్మల్గా నార్త్ ఈస్ట్ స్టేట్లో ఇది ఫస్ట్ స్టేట్గా ఉండబోతుంది. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు నార్మల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేయాలి అని అంటే అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి. నార్మల్గా ఇప్పుడు యూజీసీ పరంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసే యూనివర్సిటీలు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఈ 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో ఏర్పాటు చేసే యూనివర్సిటీస్ ఉంటాయి, 100% స్టేట్ గవర్నమెంట్తో ఫండింగ్ అయ్యేటువంటి యూనివర్సిటీ స్టేట్ గవర్నమెంట్తో ఉంటాయి, అవి ఓకే, వాటికి గవర్నమెంట్ అప్రూవల్ ఉంటుంది. బట్ ప్రైవేట్గా ఏర్పాటు చేసేటువంటి యూనివర్సిటీలు ఒక స్టేట్లో ఏర్పాటు చేయాలి అని అంటే ఆ స్టేట్లో ఆ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఉండాలి. ఆ రెజల్యూషన్ ఏమని ఉండాలంటే ఆ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటును వాళ్ళు ఆమోదిస్తూ ఒక బిల్లు ఏర్పాటు ఉండాలి. సో అలాంటి రెజల్యూషన్ని వీళ్ళు ఇక్కడ పాస్ చేయడం జరిగింది. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రైవేట్ యూనివర్సిటీకి రెజల్యూషన్ ఇచ్చింది. సో అది కూడా ఒకసారి గమనించండి. నార్మల్గా యూజీసీ అనేది ఆమోదం ఇస్తుంది, యూజీసీ ఉన్న ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ డీమ్డ్ అండర్ యూజీసీ అని ఉంటుంది. సో అది కొన్ని సంవత్సరాల పాటు డీమ్డ్ ఉన్న తర్వాత వాళ్ళు యూనివర్సిటీగా అంటే ఎక్స్క్లూజివ్ యూనివర్సిటీగా రూపాంతరం చెందాలంటే అప్రోప్రియేట్ ఏ స్టేట్లో అయితే వాళ్ళు యూనివర్సిటీగా పెడదామనుకుంటున్నారో ఆ స్టేట్లో ప్రైవేట్ యూనివర్సిటీల నెలకొల్పడంలో వాళ్ళ ఆమోదం అంటే ఆ బిల్లు ఆమోదం పొంది ఉండాలి. అంటే వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీస్ను ఆహ్వానిస్తున్నాం అని చెప్పి ఆ రాష్ట్రం ఒప్పుకోవాలి. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్గా అస్సాంలో మాత్రం ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎక్కడంటే అక్కడ ఒక జిల్లా దారాంగ్ జిల్లా అని ఉంటుంది అస్సాంలో, అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో అది గుర్తుపెట్టుకోండి, మంగళదాయ్ అనుకుంటా ప్లేసు, మంగళదాయ్ అని దారాంగ్ జిల్లాలో. సో అక్కడ దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి 900 crore ఏర్పాటు అవుతుంది 900 crores తో. సో దీనికి ADB సహాయం చేయబోతుందండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు సహాయం చేయబోతుంది. సో ఇది అక్కడ ఇప్పుడు నార్మల్గా స్కిల్ డెవలప్మెంట్ అంటే గుర్తు తెలుసు కదండి, నార్మల్గా అక్కడ ఉన్నటువంటి పిల్లలకి స్కిల్స్ అండ్ ఎంటర్ప్రినర్షిప్లో వాళ్ళకి స్కిల్స్ అందించి ఎంప్లాయ్మెంట్ను పెంచే విధంగానే కదా. సో ఇండైరెక్ట్గా ఇది, సో గుర్తుపెట్టుకోండి, కొంచెం ఇంపార్టెంట్ ఇది, ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా ఇరాదా అనే ఒక ప్రోగ్రామ్ అండి. సో ఇది నార్మల్గా సోషల్ బెనిఫిషియరీస్ అంటే నార్మల్గా ఇప్పుడు సామాజిక పరంగా వెనుకబడిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు వికలాంగులు లేకపోతే పెన్షనర్స్ అంటే వయోవృద్ధులు ఇలాంటి వారికి సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. సో సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేయబోతుంది ఎవరు అంటే జమ్మూ కాశ్మీర్, అక్కడ జమ్మూ కాశ్మీర్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రోగ్రామ్ పేరు ఏంటండి, ఇరాదా. సో ఇరాడా లేకపోతే మీ ఇష్టం ప్రొనౌన్సియేషన్. దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళు దీన్ని తీసుకురావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే బెనిఫిషియరీస్ అంటే ఇప్పుడు నార్మల్గా కొందరు ఇప్పుడు వీడియోసే కావచ్చు, సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పాను కదా, లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ డిజేబుల్డ్, లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్, వీళ్ళందరికీ సోషల్ అసిస్టెన్స్లో భాగంగా నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని ఉంది, ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో సోషల్ అసిస్టెన్స్లో భాగంగా వీళ్ళకి వివిధ రకాల ప్రోగ్రామ్స్ అందుబాటులో భాగంగా వాళ్ళకి స్కీమ్స్లో బెనిఫిట్ DBT అనేది జరుగుతుంది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే వాళ్ళకి పెన్షన్స్ వివిధ రకాల జరుగుతుంటాయి కదండి. సో అలాంటి వాటిలో ఎవరైతే బెనిఫిషియర్స్ వాళ్ళ నేమ్స్ని ఎన్రోల్ చేసుకోలేదో వాళ్ళందరినీ ఒకే గూటికి తీసుకొచ్చేందుకు త్రూ అవుట్ జమ్మూ కాశ్మీర్ మొత్తం ఇది జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇరాదా ఒక సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఇది. సో ఇది దీని గురించి. అలాగే ఇంకో ప్రోగ్రామ్ వచ్చేసి చునౌటి లేకపోతే చునౌతి మీ ఇష్టం ఏమన్నా అనండి. సో ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే రీసెంట్గా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఇది నేషనల్ స్టార్టప్ ఛాలెంజ్ అని దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. నార్మల్గా వీళ్ళు 300 స్టార్టప్స్కి దాదాపు 25 lakh సీడ్ ఫండ్తో అంటే వాళ్ళకి సెలెక్ట్ చేస్తారనమాట. ఇప్పుడు స్టార్టప్ ఛాలెంజ్ ఫండ్ అని ఏర్పాటు చేశాం కదా, ఇప్పుడు స్టార్టప్స్ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అని మనం ఎప్పటికీ చెప్పుకుంటున్నాం. ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్ ఇండియా.
ఇప్పుడు సమృద్ధి, ఇండియా సమృద్ధి ఎలా సాధిస్తుందండి? స్టార్టప్స్ అనేది రావాలి కదా, ఇన్నోవేషన్ థింకర్స్ రావాలి కదా, ఇన్నోవేటివ్ ఐడియాస్తో రావాలి. ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తేనే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావచ్చు, మార్కెటింగ్ సదుపాయాలు కావచ్చు, ఇండస్ట్రీలు నెలకొల్పేందుకు వాళ్ళకు తగిన తోడ్పాటు ఇవ్వడం కావచ్చు. ఇలాంటివి జరిగితేనే కదా ఈ మనం ఏదైతే అనుకుంటున్నామో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనేది పాసిబుల్ అవుతుంది. అలాగే వోకల్ ఫర్ లోకల్ అని అన్నాం, మేడ్ ఇన్ ఇండియా అన్నాం, మేడ్ ఫర్ వరల్డ్ అన్నాం. సో ఇవన్నీ జరగాలంటే మన ఇండియాలో ఫస్ట్ ఇక్కడ మనం మేకింగ్ అంటే మేకింగ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా స్టార్టప్లు రావాలి. స్టార్టప్లు ఎలా వస్తాయండి? వాళ్ళకి తగిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వాలి కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామే ఈ చునౌటీ. ఇది ఎందుకోసమండి? నేషనల్ స్టార్టప్ ఛాలెంజ్ ఫండ్ అండి. సో దీనిలో భాగంగా దాదాపు 300 వరకు స్టార్టప్స్ని ఇన్నోవేటివ్ థింకింగ్తో ఎవరైతే ముందుకు వస్తున్నారో వాటికి ఫైనాన్షియల్ అసిస్టెంట్ కల్పించి అప్ టు 25 lakhs సీడ్ ఫండ్ను వాళ్ళకి ఇచ్చి దాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా దీన్ని ఏర్పాటు చేస్తారండి. సో ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, NCAC నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ ఇండియాలో ఇన్నోవేటివ్ థింకింగ్ని, ఇన్నోవేషన్స్ని, వాళ్ళకి మార్కెటింగ్ సదుపాయాలకు వాళ్ళకి వివిధ రకాల అడ్వైజరీ బోర్డుగా ఉండేందుకు నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ను ఈ 2020లోనే ఏర్పాటు చేశారండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం ఇంపార్టెంట్. నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్, సో ఇది నీతి ఆయోగ్ వాళ్ళే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఇది వీళ్ళు ఏర్పాటు చేశారు. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా కేరళ వాళ్ళు ఇండియాలోనే మొదటిసారి ఇంటర్నేషనల్ ఉమెన్ ట్రేడ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం అంటే ఉమెన్స్ అంటే జెండర్ ఈక్వాలిటీని సాధించేందుకు, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రోత్సహించేందుకు, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అయినటువంటి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ జీరో ఇన్ఈక్వాలిటీస్ అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీస్, జీరో జెండర్ ఇన్ఈక్వాలిటీస్ సాధించే విధంగా ఉండాలని చెప్పి కేరళ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఇండియాలో ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ ఏమన్నా మనం ట్రేడ్ సెంటర్ అని అన్నాం. సో ఈ ట్రేడ్ సెంటర్ను కేరళలో ఏర్పాటు చేయబోతున్నారు. దీని ప్రకారం అండి, యుఎన్ఓ గైడ్ లైన్స్ ప్రకారం, SDG గోల్స్లో ఇవన్నీ ఉన్నాయి కదా, జీరో ఏమంటారు ఇన్ఈక్వాలిటీస్, జెండర్ ఈక్వాలిటీని సాధించడం, జీరో ఇన్ఈక్వాలిటీస్. సో గుర్తుపెట్టుకోండి, దానికి దీనికి తేడా, జెండర్ ఈక్వాలిటీ వేరు, జీరో ఇన్ఈక్వాలిటీస్ వేరు. సో ఇవన్నీ SDG గోల్స్లో ఉంటాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో. సో దీన్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ తీసుకొచ్చింది అన్నది ఇంపార్టెంటే, బట్ ఇందులో భాగంగా అంటే ఇగో GPI, ఇది ఇంపార్టెంట్. GPI అంటే గ్రీన్ పార్క్ ఇనిషియేటివ్ అని చెప్పి ఉందండి. అక్కడ గ్రీన్ పార్క్ ఇనిషియేటివ్ అని అంటే, ఇప్పుడు ఇందాక మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ UNO ఉన్నాయని చెప్పాం కదా, దాన్ని అందుకునేందుకు తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్. అంటే జెండర్ ఈక్వాలిటీని సాధించాలి, UNO నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సాధించేందుకు కేరళ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్ GPI, గ్రీన్ పార్క్ ఇనిషియేటివ్. అంటే ఇది ఇండైరెక్ట్లీ విచ్ ఇస్ సపోర్టింగ్, లేకపోతే దేనికోసం అంటే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని దీన్ని ప్రోత్సహించేందుకు ఇది తీసుకొచ్చింది అనమాట. ఎందుకంటే టు అసిస్ట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనమాట. సో అందుకోసం తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ ఇది. సో మొన్న మనం చెప్పుకున్నామండి నీతి ఆయోగ్ వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటి అండి, అది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్. దీన్ని 2018లో తీసుకొచ్చారండి, చెప్పాం కదా. ఈ UNO నామ్స్ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకుంటున్నామో వాటిని సాధించేందుకే 2008లో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ అని తీసుకొచ్చారు. నీతి ఆయోగ్ తీసుకొచ్చింది దీన్ని. దీనికి మనం చెప్పుకున్నాం టెక్ మహీంద్ర సహకారం అందిస్తుంది అని. సో ఇప్పుడు అదే WEP భాగంగానే ఇప్పుడు ఇది ఇండైరెక్ట్గా ఓవరాల్ ఇండియా WEP, కేరళలో అయితే గ్రీన్ పార్క్ ఇనిషియేటివ్. ఇప్పుడు ఈ గ్రీన్ పార్క్ ఇనిషియేటివ్ని ఏం చేశారండి, ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ను, ఉమెన్ ట్రేడ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. సో ఇది ఇండైరెక్ట్గా ఇది ఇవన్నీ చదువుకోవాలి మనం. GPI అంటే ఏంటి, WEP అంటే ఏంటి, SDG గోల్స్ విత్ రెస్పెక్ట్ టు జెండర్ ఈక్వాలిటీ అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీస్. సో ఇవన్నీ ఒకసారి చదవండి. సో ఏ కాంటెక్స్ట్లో అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే మహిళా సాధికారిత అలాగే లింగ సమానత్వం అనే దాని మీద ఈ కాంటెక్స్ట్లో మనం చదువుతున్నాం కాబట్టి కొంచెం అది గుర్తుపెట్టుకోండి. ఆ దాని మీద ఏమైనా డెవలప్మెంట్స్ రీసెంట్గా ఏమైనా జరిగినాయా అన్నది ఒకసారి చూడండి. సో అప్పుడు మీకు యూస్ఫుల్గా ఉంటుంది కంటెంట్. సో ఇది దీని గురించి.
అలాగే రీసెంట్గా 14th సింగపూర్ ఇండియా డిఫెన్స్ డైలాగ్ అని కూడా జరిగిందండి. సో అదేంటో కూడా ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు నార్మల్గా సింగపూర్ ఇండియా మధ్య ఏంటి అని అంటే వివిధ రకాల ప్రోగ్రామ్స్ ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. సింగపూర్ ఇండియా రిలేషన్స్ బాగానే ఉంటాయండి. సో ఇది ఇప్పుడు 14th టైం అన్నమాట సింగపూర్. అండ్ ఈరోజు ఏషియన్ కంట్రీస్ గురించి రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో అవి ఒకసారి డిస్కస్ చేద్దాం. సింగపూర్ అండ్ ఇండియా మధ్య 14th డిఫెన్స్ డైలాగ్ అన్నాం కదా. సో డిఫెన్స్ దాంట్లో ఇది జరుగుతుంది. సో దీనిలో భాగంగా వీళ్ళు ఏంటి అంటే ట్రేడ్ వివిధ రకాలవి మాట్లాడుతూ ఉంటారు. ఈసారి మాత్రం హడ, ఇది గుర్తుపెట్టుకోండి, హడ అంటే హ్యూమన్ అసిస్టెన్స్ ఫర్ హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ ఫర్ డిజాస్టర్ రిలీఫ్, HADR అండి, డిజాస్టర్ రిలీఫ్, హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ ఫర్ డిజాస్టర్ రిలీఫ్ పైన అగ్రిమెంట్ జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకుని అందుకే ఈ వర్డ్ కీవర్డ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. వితౌట్ కీవర్డ్స్ మనం ఎంత చదివినా కూడా చదివింది వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్లో కీవర్డ్స్ మీదనే క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఎంతో సొల్లు చదివి అక్కడ కీవర్డ్స్ లేకుంటే అది బాగోదండి. కాబట్టి ఖచ్చితంగా కీవర్డ్స్ ఉండాలి. HADR అని అంటే హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ ఫర్ డిజాస్టర్ రిలీఫ్. సో దీనిపైన అగ్రిమెంట్ జరిగింది. ఇప్పుడు ఈ సింగపూర్ ఇండియా మధ్య డిఫెన్స్ డైలాగ్ జరుగుతుంది. ఆ డైలాగ్లో ఈ ఏదైతే మనం అనుకుంటున్నామో HADR పైన అంటే ఏమన్నట్టు ఇప్పుడు ఇక్కడ దీని అర్థం హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ ఫర్ డిజాస్టర్ రిలీఫ్ అంటే ఇరు దేశాల్లో ఏదైనా డిజాస్టర్స్ వస్తే ఖచ్చితంగా ఇరు దేశాల యొక్క ఆర్మీ అంతే కదా ఇక్కడ డిఫెన్స్కి సంబంధించినటువంటి బలగాలు డిజాస్టర్ రిలీఫ్ చర్యల్లో భాగంగా సహాయం చేయాలి అన్నది ఇండైరెక్ట్గా దీని ఉద్దేశం. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది దీని గురించి. అలాగే ఇండియా 1999 నుంచి అంటే 19 సింబెక్స్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో సైనిక ఏమంటారు విన్యాసాలు జరుగుతుంటాయి కదా, దానికోసం ఒప్పందం జరిగిందండి. సో ఆ ఒప్పందంలో భాగంగా సింబెక్స్ అనేది జరుగుతుందండి ప్రతి సంవత్సరం. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్ కూడా ఇంపార్టెంట్. సింగపూర్ అండ్ ఇండియా మధ్యలో సింబెక్స్ అని విన్యాసాలు జరుగుతుంటాయి. సింగపూర్ ఇండియా మిలిటరీ బైలేటరల్ ఎక్సర్సైజ్ సింబెక్స్ అంటే. సో ఇలాంటివి సింగపూర్కు ఇండియాకు మధ్య జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. సో ఈ అంటే వీళ్ళ రిలేషన్స్లో భాగంగా డిఫెన్స్ రిలేషన్స్లో భాగంగా రక్షణ సంబంధాల్లో భాగంగా. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం మాత్రం దీనిలో అగ్రిమెంట్ జరిగింది. సో ఇక్కడ మళ్ళీ దట్టు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన తమిళియన్స్ ఎక్కువగా ఉంటారండి సింగపూర్లో, అంటే తమిళ వర్గాలకు చెందినటువంటి తమిళనాడుకు చెందినటువంటి వాళ్ళు చాలామంది అక్కడికి వెళ్ళి స్థిరపడడం జరిగింది. సో సింగపూరు అలాగే మనకు సింగపూర్ నుంచే అత్యధిక రిమిటెన్సెస్ అని సింగపూర్ నుంచే వస్తుంటాయి. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా ఇప్పుడు మనం ఈ ఏషియన్ గురించి, ఈరోజు ఇది ఏషియన్ కంట్రీ కదా, రెండు టాపిక్స్ అని చెప్పాను కదా. ఇంకో టాపిక్ వచ్చేసి ఏషియన్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, AIBC అంటారు దీన్ని. ఇప్పుడు AIBC అంటే గుర్తుపెట్టుకోండి, AIBC అన్నాం కదా. ఏంటంటే AIBC అంటే ఏషియన్, ఏ అంటే ఇక్కడ ఏషియన్ కంట్రీస్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏషియన్ దేశాల్లో వివిధ కూటమి, ఏషియన్ కూటమిలో సభ్య దేశాలు ఉన్నాయి కదండి. సో ఏషియన్ కూటమిలో సభ్య దేశాలు, ఆ సభ్య దేశాలతో ఇండియా ఏర్పాటు చేసుకున్నటువంటి బిజినెస్ కౌన్సిల్ మధ్య ఈ మీటింగ్ జరిగిందనమాట. సో ఏషియన్ ఇండియా బిజినెస్ కౌన్సిల్. సో ఈ కౌన్సిల్ నార్మల్గా వీళ్ళకు మనకు మధ్య 2019లో, ఇది గుర్తుపెట్టుకోండి, 2009లో FTA ఉందండి. FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇవన్నీ చదవాలండి నార్మల్గా. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎప్పటి నుంచి, ఏషియన్ ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు AIFTA, 2009 నుంచి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నది ఎవరెవరికి, వీళ్ళకు మనకు. సో ఇది ఇప్పటికి జరుగుతుందండి. సో ఇది 2010 నుంచి ఇది అమల్లోకి వచ్చింది, ఈ ఏషియన్ ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ప్రస్తుతానికి ఏషియన్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ అనేది జరుగుతుంది. వీళ్ళకి మధ్య మాత్రం మనకి 10 దేశాలు దట్టు ఈ ఏషియన్ కంట్రీస్లో ఉన్నటువంటి 10 దేశాలకు మనకు ఇండియాకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నది FTAకు. అదేవో అవేంటో ఒకసారి చూసుకోండి, ఇక్కడ కోడ్ రాస్తున్నాను, విమల బ్రూ కాఫీ. వి అంటే వియత్నాం, మలేషియా, లావోస్, బ్రూనై, కాంబోడియా, ఫిలిప్పీన్స్, మయన్మార్, థాయిలాండ్. సో ఈ దేశాలతో 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఈ దేశాలతో వీళ్ళకి మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉందండి. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా మనకు తెలుసు కదా స్వేచ్ఛా వాణిజ్యం అనేది. సో ఎలాంటి ట్యాక్సెస్ లేకుండా స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం ఈ కంట్రీస్తో ఉంది, వియత్నాం, మలేషియా, లావోస్, బ్రూనై, కాంబోడియా, ఫిలిప్పీన్స్, మయన్మార్, థాయిలాండ్.
సో ఈ దేశాలతో ఉంది. సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఏషియాన్ ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ గురించి. సో మనకి ఏషియాన్ గురించి ఇంతకుముందు కూడా వచ్చింది, అలాగే వియత్నాం గురించి కూడా మొన్న వచ్చింది. మనకు 17th మీటింగ్స్ జరుగుతున్నాయండి వియత్నాంలో, కాటన్ వేర్ హౌస్ ఇండియా ఏర్పాటు చేసిందని. సో ఇవన్నీ వస్తున్నాయి. సో ఏషియన్ కంట్రీస్కి ఇండియా ఎందుకు ముందుకేస్తుంది అని అంటే, వెస్టర్న్ పాలసీని బంద్ చేసి, అంటే వెస్టర్న్ కంట్రీస్ వైపు చూడకుండా యాక్ట్ ఈస్ట్ పాలసీ అని తీసుకొచ్చాం కదా మనం. ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను నేను, యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే తూర్పు దేశాలతో దట్టు సౌత్ ఈస్ట్ కంట్రీస్తో వాణిజ్య వ్యాపార ఒప్పందాలను ఎక్కువగా చేసుకోవాలి. ఎందుకంటే దగ్గరగా ఉన్నాయి అవి మనకు. ఇప్పుడు నార్మల్గా మన ఇండియా అండమాన్ నికోబార్ దీవులు మన ఇండియా నుంచి, మన ఇండియా కంటే ఇండోనేషియా వాళ్ళకి దగ్గరగా ఉంటుంది, మనకు తెలిసిన విషయమే కదా. సో ఈజీగా ఉంటుంది కదండి ఒప్పందాలైనా మనకు. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. దట్టు మళ్ళీ ఇక్కడ ఈ కంట్రీస్ ఇవన్నీ, ఇక్కడ సింగపూర్ గురించి చెప్పలేదు, సింగపూర్ ఇందాక చెప్పాను కదా, ఇందులో ఈ ఎఫ్టీఏలో సింగపూర్ కూడా ఉందండి. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనము సపోజ్ అమెరికా నుంచి ఏదైనా కొనే బదులు ఇక్కడ ఈ సౌత్ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్ నుంచి కొనడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది తగ్గుతూ ఉంటాయి కదా. సో అలాంటి ఒప్పందంలో భాగంగానే వీళ్ళు ఇలా చేస్తున్నారన్నమాట. ఇవి ఇప్పుడు ర్యాపిడ్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంది ఈ కంట్రీస్లో. ఇప్పుడు థాయిలాండ్, ఇండోనేషియా నుంచి రబ్బర్ ప్రొడక్ట్స్లు కావచ్చు, అలాగే బ్రూనై మొదలగు దేశాల నుంచి పెట్రోలియం ప్రొడక్ట్స్ కావచ్చు, ఇలా ఉన్నాయండి. సో ఒకసారి చూసుకోండి ఈ ఏషియన్ కంట్రీస్కు, ఎందుకంటే యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగానే ఇవన్నీ చేయబోతున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం దాని గురించి ఇంపార్టెంట్. అలాగే ఈరోజు మన చివరి టాపిక్ అండి, ఈరోజు చివరి టాపిక్ ఏంటంటే వరల్డ్ ఉర్దూ కాన్ఫరెన్స్ అనేది జరిగిందండి. సో వరల్డ్ ఉర్దూ కాన్ఫరెన్స్ అనేది ఒకటి జరిగింది. సో ఇది ఎవరి హయాంలో, అంటే ఎవరి సహాయంతో జరిగింది అనేది ఒకసారి చూద్దాం మనం. దీనిలో భాగంగా ఇప్పుడు 27 ఆగస్ట్ 28లో ఈ మీటింగ్ జరిగింది. సో ఆగస్ట్ 27th 28th ఏంటంటే వరల్డ్ ఉర్దూ కాన్ఫరెన్స్. ఇప్పుడు నార్మల్గా ఉర్దూ అనేది ఢిల్లీ సుల్తానేట్ల కాలం ఉంది కదా, 11th and 12th centuries కాలంలో, ఢిల్లీ సుల్తాన్లు 12వ శతాబ్దం నుంచే కదా అండి. సో అప్పటి నుంచి ఉర్దూ అనేది మన ఇండియాలోకి ప్రవేశించడం జరిగింది ఉర్దూ. అలాగే మొఘళ్ళ కాలంలో ఇంకొంచెం దీన్ని పోషించడం వల్ల చాలా బాగా డెవలప్ అయింది. ఇప్పుడు మన తెలంగాణనే చూసుకుంటే నార్మల్గా ఉన్నారు కదా మన నిజాంలు, నిజాం నవాబుల కాలంలో ఉర్దూ అనేది చాలా డెవలప్ అయింది. ఇప్పుడు ఉర్దూలో కూడా ఇక్కడ మన తెలంగాణలో, తెలంగాణ ఉద్యమంలో దక్కని ఉర్దూ అలాగే లక్నవి ఉర్దూ అని ఉండేదండి. ఆ ఉర్దూలో ఈ రెండు భాషల్లో కూడా ఇప్పుడు ముల్కీ నాన్ ముల్కీ లాగా అన్నమాట. సో ముల్కీ ఉద్యమం అనేది నార్మల్గా మీర్ మెహబూబ్ అలీ కాలంలో ముల్కీ ఉద్యమం అనేది వచ్చింది, అది మనకు తెలుసు. ఆ ఉద్యమం అనేది నార్మల్గా జాబ్ల విషయంలో కాకుండా, గుర్తుపెట్టుకోండి, భాషా విషయంలో కూడా వచ్చింది. ఆ భాషలు ఏంటి అంటే దక్కని ఉర్దూ, లక్నవి ఉర్దూ. ఈ లక్నో అనేది ఎక్కడ అండి, ఉత్తరప్రదేశ్లో. సో అది కూడా గుర్తుపెట్టుకోండి, చారిత్రపరంగా ఇక్కడ మన తెలంగాణ పరంగా కూడా ఇంపార్టెంట్ ఇది. సో దక్కని ఉర్దూ అనేది మన ఇండియన్, మన హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే భాషను దక్కని ఉర్దూ అంటారు. లక్నవి ఉర్దూ అని అంటే వీళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి మాట్లాడే వాళ్ళు, అంటే నార్త్ ఇండియాలో మాట్లాడే భాషను లక్నవి ఉర్దూ అంటారు. సో వాళ్ళు అప్పుడు మన జాబ్ల కోసం మనం వీళ్ళను తీసుకొచ్చాం కదా, సాలార్ జంగ్ వన్ను నార్మల్గా తీసుకురావడం జరిగింది కదా అండి ఉత్తర భారతదేశం నుంచి ఎక్కువ మందిని. సయ్యద్ బిల్గ్రామి, తన అనుచరుడు సయ్యద్ బిల్గ్రామి యొక్క సహాయంతో చాలామందిని తీసుకురావడం జరిగింది. ఈ ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మొదలగు ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. సో వాళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మన ఈ హైదరాబాద్ మాట్లాడే, అంటే దక్కని ఉర్దూ మాట్లాడే ప్రజలను, అసలు మీరు మాట్లాడేది ఉర్దూ కాదు, ఏం ఉర్దూ ఇది అని అవహేళన చేస్తూ ఉండేవారు అన్నమాట. సో ఇక్కడ జాబ్లు ఉద్యోగాల విషయంలో కాకుండా భాషా విషయంగా కూడా మనోళ్ళు డిస్క్రిమినేషన్ అనేది భాషాపరంగా కూడా జరిగింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో అందుకే ఇక్కడ ఈ ఉర్దూ గురించి వచ్చింది కాబట్టి దాన్ని ప్రస్తావిస్తున్నాను. సో ముల్కీ ఉద్యమం జరిగినప్పుడు భాష అనేది కూడా ఒక కీలక పాత్రను పోషించింది అప్పుడు. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ ఉర్దూ వరల్డ్ ఉర్దూ కాన్ఫరెన్స్, సో అంటే ఉర్దూ ఎప్పటి నుంచో ప్రాచీన భారతదేశం, అంటే మన ఇండియా మిడివల్ నుంచి ఇప్పుడు మొన్న మన ముల్కీ ఉద్యమం వరకు కూడా దీని యొక్క పాత్ర ఉంది. కాబట్టి ఈ ఉర్దూ లాంగ్వేజ్ యొక్క డెవలప్మెంట్, దాని రక్షణ చర్యల్లో భాగంగా ఈ ఉర్దూ వరల్డ్ ఉర్దూ కాన్ఫరెన్స్ అనేది జరుగుతూ ఉంటుందండి. సో దీన్ని ఇవ్వాలంటే నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్, ఇది గుర్తుపెట్టుకోండి, నేషనల్ సెంటర్ ఫర్
ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ ఎన్సిపియుఎల్. ఇది అటానమస్ కౌన్సిల్ అండి, అటానమస్ ఇన్స్టిట్యూషన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఎందుకు అంటున్నాం ఇప్పుడు, అంతకుముందు ఎంహెచ్ఆర్డి అనేది మనం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏమని చెప్పింది, ఎంహెచ్ఆర్డిని ఇక్కడ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పిలవాలని చెప్పింది. ఆల్రెడీ మొన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీనికి నోట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. మళ్ళీ ఎందుకు అంటున్నారు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడుంది అని అనుకోవద్దు. అప్పుడు మనం ఏమన్నాం, అండర్ ఎంహెచ్ఆర్డి అనేవాళ్ళం మనం, అటానమస్ ఇన్స్టిట్యూషన్ అండర్ ఎంహెచ్ఆర్డి అనే వాళ్ళం. ఇప్పుడు అది కాదు కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్. సో ఇది ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో వీళ్ళు ఉర్దూ లాంగ్వేజ్ యొక్క అభివృద్ధి అలాగే ఉర్దూ లాంగ్వేజ్ రక్షణ కోసం వీళ్ళు ఏమంటారు చర్యలు తీసుకుంటారు. వివిధ రకాల కాన్ఫరెన్స్లు, మీటింగ్లు, అలాగే ఉర్దూ యొక్క లాంగ్వేజ్ మనం అన్నాం కదా, ఒక లాంగ్వేజ్ నార్మల్గా 8th షెడ్యూల్లో చేరిస్తే ఆ యొక్క భాషను, మన నేను చెప్పాను తులు అలాగే గోండు భాషలను 8th షెడ్యూల్లో చేరుస్తారా అని అన్నప్పుడు నేను చెప్పాను ఏంటి 8th షెడ్యూల్లో చేరిస్తే. ఇప్పుడు దేశంలో 22 భాషలు ఉన్నాయండి, ఏంటి అధికార భాషలు, రాజ్యాంగంచే గుర్తించినటువంటి భాషలు. ఈ భాషలు 8th షెడ్యూల్లో చేర్చారు. 8th షెడ్యూల్లో చేరిస్తే ఏమవుతుంది, సాహిత్య అకాడమీ గుర్తిస్తుంది ఆ భాషలు ఏవైతే ఉర్దూ భాషలు ఉన్నటువంటి భాషలు వివిధ భాషల్లోకి తర్జుమా అవుతాయి, వాళ్లకు డెవలప్మెంట్ కోసం వివిధ రకాల ఫండ్స్ ఇస్తారు. సో అలాంటివి జరుగుతుంటాయి కదా. సో ఉర్దూ మాట్లాడే వాళ్ళు ప్రస్తుతానికి 44 మిలియన్ ఉన్నారు ఇండియాలో. సో ఉర్దూ ఎక్కువగా యూపీ, నార్మల్గా జమ్మూ కాశ్మీర్, బీహార్, అలాగే మహారాష్ట్ర, అంటే అది కూడా నిజాం ప్రాంతంలో ఉన్నటువంటి ఔరంగాబాద్ ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడ ఉర్దూ ఎక్కువ మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఉర్దూను అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించినవి ఉత్తరప్రదేశ్, తెలంగాణ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఉర్దూను అధికారగా భాషగా గుర్తించినటువంటి రాష్ట్రాలు అంతకుముందు జమ్మూ కాశ్మీర్ ఉండే. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు రాష్ట్రం కాదు కదండి. సో కాబట్టి ఇప్పుడు 2 రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఉర్దూ గురించి వచ్చింది కాబట్టి ఇది. అలాగే నేను మొన్న చెప్పినప్పుడు చెప్పాను, మళ్ళొకసారి దాని క్లాసెస్ని చూడండి, తులు భాష, గోండు భాషలను 8th షెడ్యూల్లో చేరుస్తారా అని ఒకటి ఉంటుంది, అది చూడండి. ఎందుకంటే ఒక భాషను నార్మల్గా 8th షెడ్యూల్లో చేర్చాలి లేకపోతే అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించాలి అంటే ప్రెసిడెంట్ ఏం చేస్తారండి, ఆర్టికల్ 344(1) ప్రకారం అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ OLC ఏర్పాటు చేస్తారు. ప్రతి జన ఏమంటారు జనగణన తర్వాత, ఎవ్రీ సెన్సస్ తర్వాత ఒక అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఏర్పాటు చేస్తారు, OLC ఏర్పాటు చేసి తద్వారా ఆ భాషను గుర్తిస్తారు అధికార భాషగా. సో అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక భాష ఇలా వచ్చిందంటే దానికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్ ఏంటి, సో ఒకవేళ ఉంటే ఎలా దాన్ని గుర్తిస్తారు, సో అవన్నీ మనం చూసుకోవాలన్నమాట ఏ కాంటెక్స్ట్లో చదివినా కూడా. అలా ఉంటే కొంచెం ఎక్కువ రోజులు కంటెంట్ అనేది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. సో ఇది ఈ ఉర్దూ గురించి. అలాగే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉర్దూ లాంగ్వేజ్ ప్రమోషన్ కోసం అన్నాం కదా, నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ అన్నాం. ఇది ఉర్దూ భాష డెవలప్మెంట్లో నోడల్ ఏజెన్సీ అండి. ఉర్దూ భాష డెవలప్మెంట్ కోసం, ఉర్దూ భాష పరిరక్షణలో, ఉర్దూ భాషకు సంబంధించి ఎవ్రీథింగ్, ప్రతిదానికి కీలక పాత్ర పోషించేదందుకు కానీ ఇది ఒక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇది 1996 నుంచి అటానమస్గా ఏర్పడింది, చెప్పాను కదా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద అటానమస్ అండి. 1996 నుంచి అటానమస్గా పనిచేస్తుంది. ఉర్దూకు సంబంధించి ఇది ఒక నోడల్ ఏజెన్సీ. ఇప్పుడు నార్మల్గా FCI ఉన్నది కదండి, అంటే నోడల్ ఏజెన్సీ అంటే మీకు చెప్తున్నాను. FCI అని అంటే ఇప్పుడు FCI సరుకులు సేకరిస్తుంది, సరుకులు సేకరించినప్పుడు FCIకి నోడల్ ఏజెన్సీ అని అంటే ట్రైఫెడ్ అని అంటాం. సో ట్రైఫెడ్ అంటే ఏంటిదంటే ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెట్ ఫెడరేషన్ అంటాం కదా మనం. సో అది ట్రైఫెడ్ అనమాట. ఇక్కడ ఉర్దూకు సంబంధించి తన డెవలప్మెంట్ వివిధ రకాల చర్యల్లో నోడల్ ఏజెన్సీ ఈ NCPUL. అలాగే వివిధ రకాలకు సంబంధించి ఇట్నే నోడల్ ఏజెన్సీలు ఉంటాయి. సో అలాంటివి మనం కొంచెం కంపేరింగ్గా చదువుకోవాలన్నమాట ఒక వర్డ్ వస్తే. సో అది ఈరోజు టాపిక్స్ అండి. మనం ఈరోజు ఒకసారి డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటో ఒకసారి చివరగా రీకాల్ చేద్దాం. ఏంటి అని అంటే హెల్దీ బాడీ హెల్దీ మైండ్ అనే ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసినాం మనం. అలాగే ఏషియన్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, దాని గురించి డిస్కస్ చేసినాం మనం. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు కొన్ని వాళ్ళ టార్గెట్స్ పెట్టుకున్నారు కదా, 2030కి 100% అంటే 33 బిలియన్ యూనిట్స్ కన్జంప్షన్ ఉంటుందని, 2023 నాటికి 100% ఎలక్ట్రిఫికేషన్ అని, 20 GW పవర్ ఉత్పత్తి చేయాలని 2030 నాటికి, ఇలా వాటి గురించి మనం డిస్కస్ చేసినాం. అస్సాం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది అక్కడ ఫస్ట్ టైం, దానికోసం వాళ్ళు ఏంటి ఒక రెజల్యూషన్ అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. ఇరాదా అనే ప్రోగ్రామ్ జమ్మూ కాశ్మీర్లో.
చునౌటి నేషనల్ స్టార్టప్ ఛాలెంజ్ అని ఒకటి ఏర్పాటు చేశారు. దాని గురించి డిస్కస్ చేసినాం మనం. ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్ ట్రేడ్ సెంటర్ అని కేరళలో స్టార్ట్ అయింది. ఎందుకోసం? ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్లో భాగంగా, గ్రీన్ పార్క్ ఇనిషియేటివ్లో భాగంగా. ఎందుకండి? జెండర్ ఈక్వాలిటీని సాధించేందుకు. సో దానికోసం ఇది తీసుకొచ్చారు. అలాగే 14th సింగిల్ సింగపూర్ అండ్ ఇండియా డిఫెన్స్ డైలాగ్ జరిగింది, దాని గురించి డిస్కస్ చేసినాం మనం. చివరగా వరల్డ్ ఉర్దూ కాన్ఫరెన్స్ జరిగింది, దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. తెలుసు కదండి మన ఛానల్ పేరు సుధీర్ ఎక్సలెన్సీ. ఇందులో చెప్పేటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.